ఆరా అనే సంస్థ నిర్వహించిన సర్వేగా చెబుతున్న సర్వే ప్రకారం తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో, అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి 38.88% ఓట్లతో టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆ సంస్థ చెప్పింది. అట్లాగే ఆ సంస్థ బీజేపీకి 30% పైన ఓట్లు వస్తాయని, బీజేపీకి వస్తాయని కూడా ఆరా సంస్థ చెప్పింది. సరే, కాంగ్రెస్ పార్టీకి వచ్చే వరకు దాదాపు 23% ఓట్లు, 23.71% కాంగ్రెస్ పార్టీ పరిమితమైనట్లుగా కూడా ఆరా సంస్థ అధిపతిగా ఎండిగా ఉన్న మస్తాన్ చెప్తున్నాడు. అసలు ఈ మస్తాన్ ఎవరు? ఈ మస్తాన్ హిందుత్వవాది, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయి. ఇది వాస్తవం, ఇది ఫ్యాక్ట్. అతను గుంటూరు వాసి, గుంటూరుకు సంబంధించి గుంటూరులో నివసిస్తూ, సరే ఈ సంస్థ కార్యకలాపాలు ఆ తర్వాత హైదరాబాద్ కూడా విస్తరించాడు, ఇతర రాష్ట్రాల్లో కూడా సర్వే చేసిన చరిత్ర ఉన్నట్టుగా మస్తాన్ చెప్తూ వస్తున్నాడు. సమస్య అంతా ఏమిటంటే ఈ సర్వే విశ్వసనీయత అనుమానాస్పదంగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇప్పుడు 38.88 ఉన్న బలం, అంటే టీఆర్ఎస్కు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా యాజ్ ఆన్ టుడే ఉన్న బలం ఎన్నికల నాటికి ఇంకా 8% తగ్గే అవకాశం ఉందని చెప్తున్నాడు. అంటే ఏమిటి, ఇప్పుడు 30% ప్లస్ ఉన్న ఏదైతే బీజేపీ 30.48% ఉన్న బీజేపీ శాతం అక్కడికి ఏమవుతుంది, ఎన్నికల నాటికి 8% తగ్గే అవకాశం ఉంది అని అంటే అక్కడికి ఈక్వల్ అవుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ల మధ్య దాదాపుగా సమానమైన పోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పడానికి ఈ ఆరా సంస్థ పూనుకున్నట్టు కనిపిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ వదిలిన సర్వే బాణమా, లేకుంటే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంధించిన బాణమా అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి మనం ఒకసారి చూస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు వచ్చిన శాతం 6.98% ఓట్లు. సరే 2019 లోక్సభ ఎన్నికల నాటికి అది 19.65 ఓట్స్ పెరిగింది, అంటే దాదాపు ఒక 13% ఓట్లను పెంచుకుంది బీజేపీ అకార్డింగ్ టు ఆరా సంస్థ. అయితే ఇప్పుడు 2018 ఎన్నికల కంటే ఈ ఇప్పుడు ఎన్నికలు జరిపితే తెలంగాణలో 23.5% ఇంకా ఎక్కువగా ఓట్లను సాధించి అది 30% పైగా ఓట్లను పెంచుకునే అవకాశం ఉన్నట్టు చెప్తోంది, ఆరే సంస్థ చెప్తుంది. ఎవరు నమ్మాలి ఈ సర్వేను? ఎవరు నమ్మి ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని కొట్టి పారేసింది, ఇది ఒక బూటకప్పు సర్వే అని చెప్పింది. అట్లాగే మరికొంతమంది కూడా ఎవరు విశ్వసించడం లేదు. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా బీజేపీకి లాభం చేకూర్చే విధంగా, బీజేపీకి ఏదో రకంగా మేలు జరిగే విధంగా, అంటే బీజేపీకి చాలా బలం ఉంది అని చెప్పడానికి ప్రయత్నించే విధంగా ఈ సర్వే ఫలితాలు ఉన్నట్టు బయట బాగా ఉత్సుకంగా ప్రచారం జరుగుతుంది. ఇటువంటి ప్రచారాన్ని ఆరా సంస్థ ఎందుకు కోరుకున్నదో మనకు తెలియదు, ఆ పర్పస్ ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో దాని బలమేంటో, దాని బలగమేమిటో, దాని సత్తా ఏమిటో సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీకి సంస్థాగత నిర్మాణం క్షేత్రస్థాయిలో, అంటే పోలింగ్ బూత్ స్థాయిలో లేదు. అయినా కూడా వాళ్ళు 30.48% ఓట్లను ఎట్లా సాధించుకోగలదన్నది ప్రధానమైన ప్రశ్న, ప్రధానమైన సందేహం. అంటే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, నల్గొండ రెండు జిల్లాల్లో కూడా బలంగా ఉండే పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు ఆ సర్వే ఆ సంస్థ చెప్తోంది.
అది బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సహజంగానే మొదటి నుంచి కూడా పార్టీ క్యాడర్ కానీ నాయకత్వ బలం కానీ వగైరా పార్టీకి ఉన్నాయి, అదనంగా ఉన్నాయి. కనుక ఓకే, అది బాగానే ఉంది. బట్ రిమైనింగ్ ఏమి చూసుకున్నా కూడా మనకు ఇప్పుడు ఏం చెప్తున్నాడు, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య పోటీ ప్రధానంగా ఉంటుందని చెప్తున్నాడు. మరి వరంగల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎటుపోతుంది మనకు తెలియదు. అట్లాగే మెదక్, మహబూబ్నగర్, ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని కూడా చెప్తున్నాడు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 24 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉన్నమాట నిజమే. 8 నియోజకవర్గాల్లో 4వ స్థానంలో ఉందని చెప్తున్నాడు. అధికార పార్టీ టీఆర్ఎస్ పరిపాలన తీరు బాగుందని ఓటర్లు చెప్తున్నారట. కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం రాష్ట్రంలో పెరిగిపోయిందన్నది ఆ భావన కారణంగా టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు రోజు రోజుకు సన్నగిల్లిపోతుందట. అది కూడా ఈ ఆరా సంస్థ చెప్తుంది. అయితే ఇప్పుడు మనం గమనించవలసి ఏంటంటే, ఇందులో ప్రధానమైన పాయింట్ ఇతను మొత్తం ఈ సర్వే సంస్థ ఈ సర్వే సంబంధించిన వివరాలకు సంబంధించిన మొత్తం ఎపిసోడ్లో స్థూలంగా మనం గమనిస్తే టీఆర్ఎస్కు 87 నియోజకవర్గాల్లో 87 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 53 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. బీజేపీకి 29 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్తున్నాడు. బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలలో మరి దేన్ని బేస్ చేసుకొని ఈ సర్వే జరిగింది, ప్రజాభిప్రాయము ఎట్లా ఉంది, ప్రజాభిప్రాయం ఒకవేళ బలమైన అభ్యర్థులు ఉన్న చోట మారే అవకాశం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్కు మీకు ఇది మన బీజేపీకి చూస్తే కాంగ్రెస్ 53 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్తున్నాడు ఇతనే, ఈ ఆరా సంస్థ అధిపతి మస్తాన్. మరోవైపు 29 స్థానాల్లోనే బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ బీజేపీకి 30.448% ఓట్లు ఎట్లా సాధించగలదు అంటే దానికి మళ్ళీ అతనేదో ఆర్గ్యుమెంట్ పెట్టాడు. బీజేపీకి, కాంగ్రెస్కు రెండింటికి కూడా బలమైన అభ్యర్థులు కావాల్సిందే. ఈ బలమైన అభ్యర్థులు ఎక్కడ దొరుకుతారు? బయట డిమార్ట్ దొరుకుతారా, రిలయన్స్ మార్ట్ దొరుకుతారా, లేకపోతే సూపర్ మార్కెట్ దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారు అభ్యర్థులు? అంటే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచే చీల్చాలి, అంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను లాక్కోవాలి. టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు కనీసం 7.5 దాకా ఉంది. 2023 డిసెంబర్లో కానీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు సమయం ఉంది, వ్యవధి ఉంది. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటే ఏమిటి, ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఒక బ్రాడ్ ఒపీనియన్ తోటే బహుశా ఈ ఆరా సంస్థ ఇటువంటి ఒక సర్వేను సంధించి వదిలిపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటేమో బలమైన అభ్యర్థులు కావాలి, బీజేపీకి, కాంగ్రెస్కు లేరు, అంటే కంపారిటివ్లీ టీఆర్ఎస్, టీఆర్ఎస్కు 87 కాన్స్టిట్యూషన్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. బలమైన అభ్యర్థులు అంటే దానికి సంబంధించిన నిర్వచనం ఏంటి? అంటే వాళ్లకు ప్రజల్లో ప్రజల్లో అభిమానం ఉందనా, ప్రజల మద్దతు ఉందనా, లేకుంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఆయా ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేస్తున్నారనా, బాగా కృషి చేస్తున్నారనా, ఏ విధంగా బలమైన అభ్యర్థులు 87 నియోజకవర్గాలు ఉన్నారని చెప్తున్నాడో మనకు తెలియదు. దానిపైన స్పష్టతనివ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 87 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు టీఆర్ఎస్కు ఉన్నప్పుడు ఇక మరి వాళ్లకు 38.88% ఓట్లు టీఆర్ఎస్కు ఎట్లా వస్తాయి? దాంతో నెక్స్ట్ అంటే 8% తేడాతో 30 ఎట్లా వీళ్ళకు వస్తాయనేది మనం చూడాలి. ఎందుకంటే ఆ గడిచిన 2018లో బీజేపీ పరిస్థితి ఏమిటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆరా సంస్థ చెప్పిన దాన్ని బట్టే మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆరా సంస్థ వివరాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఆరా సంస్థ ఏం చెప్తోంది, 2018లో
అసెంబ్లీ ఎన్నికల్లో 6.98% ఓట్లు వచ్చాయి. ఓకే, రైట్. 2019 లోక్సభ ఎన్నికల్లో కొద్దిగా పెరిగింది, అంటే 19.68% ఓట్లను సాధించుకుంది, బాగానే ఉంది. సరే, 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి కూడా మనం మాట్లాడవలసి వస్తే 2023లో జరిగే ఎన్నికలు కావచ్చు, లేదా ఆరా సంస్థ ఎండీ చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా, ఈ 19.65% నుంచి 30% ఎట్లా ఎగబాగుతుంది అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మోడీ ముఖ్యమంత్రి కాడు. ముఖ్యమంత్రి ఎవరవుతారు? టీఆర్ఎస్ కనుక గెలిస్తే టీఆర్ఎస్ తరఫున ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తాడు. లేదు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం గడితే రేవంత్ రెడ్డి అవుతాడు. భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే బండి సంజయ్ అవుతాడేమో తెలియదు. ఇక్కడ ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన ఆకర్షణ ఎంతమేరకు ఉంటుంది? ఇప్పుడు 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ, ఈ రెండింటికి సంబంధించిన ఫలితాలను చూస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 లోక్సభ స్థానాలను గెలుచుకోవడానికి మోడీ ఆకర్షణ కీలకం, మోడీ ఇమేజ్ పనిచేసినట్టుగానే భావించవలసి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వస్తే వాటి పరిస్థితి వేరు. అంటే ఆ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు వేరుగా ఉంటాయి. తెలంగాణ రాజకీయాలకు వచ్చే వరకు పరిస్థితి ఏమిటంటే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది కూడా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్కు కేసీఆర్ ఉంటాడు, బీజేపీకి ఎవరు ఉంటారు బీజేపీకి తెలియదు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఉంటారు కాంగ్రెస్కు తెలియదు. ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటంటే, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు జాతీయ పార్టీలు, ఆ పార్టీలు విధాన నిర్ణయాలు తెలంగాణలోనే హైదరాబాద్లోనే తీసుకుంటారా అనే దానిపైన కూడా ప్రజలు అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ హైకమాండ్ ఢిల్లీలో ఉంది, టీఆర్ఎస్కు హైకమాండ్ హైదరాబాద్లో ఉంది. సో టీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ అంటే ప్రభుత్వం వస్తే విధాన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి, వాళ్ళకి ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో అసలు ప్రజలే మాకు హైకమాండ్, మాకు ఇంకొక హైకమాండ్ లేదని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ చెప్తూ వస్తున్నారు. అందువల్ల ఇది కూడా కీలకంగా పనిచేసే అవకాశం ఉంది ఎన్నికల్లో. సరే, ఇతను చెప్తున్నట్టు, ఆరా సంస్థ ఎండీ మస్తాన్ చెప్తున్నట్టు, ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పరిపాలన పైన వాళ్ళు ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తున్నారు, అట్లాగే కుటుంబ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కనుక ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తుంది, సన్నగిల్లుతూ వస్తుందని చెప్తున్నాడు. మరోవైపేమో ప్రభుత్వం అమలు చేస్తున్న పరిపాలన తీరు బాగానే ఉందని ప్రజలు ప్రశంసిస్తున్నారని చెప్తున్నాడు. అందులోనే కాంట్రడిక్షన్ ఉంది మళ్ళీ. అంటే ఆయన చెప్పిన సర్వే వివరాల్లోనే కొన్ని చోట్ల పరస్పరమైన వైరుధ్యమైన విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అందువల్ల అసలు ఈ ఆరా సంస్థ ఇప్పుడు హఠాత్తుగా ఇటువంటి ఒక సర్వేను బయటకు వెల్లడించవలసిన అవసరం ఏముంది? దానివల్ల ఎవరికి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందన్నది ఇప్పుడు కీలకమైన చర్చ. అతను చెప్పిన వివరాలను బట్టి, అంటే ఆరా సంస్థ చెప్పిన వివరాలను బట్టి, ఇది ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడే విషయంగానే కనిపిస్తుంది. ఈ సర్వే వెల్లడిన కొద్దిసేపటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, మాకు టీఆర్ఎస్కు 8% తేడా ఉంది, కనుక మేము ఆ 8% క్రాస్ చేయడం మీద కష్టం కాదని చెప్పాడు. అంటే 30.48% ఓట్లను బీజేపీ సాధించగలదు అని చెప్పినప్పుడు, 38.88% ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్ను క్రాస్ చేయడం పెద్ద కష్టం కాదన్నది బీజేపీ నాయకుల అసెస్మెంట్. అది బండి సంజయ్ కావచ్చు, మరొకరు కావచ్చు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. థ్యాంక్ యూ.